కోరిన కోర్కెలు తీరాలంటే, మోహిని ఏకాదశి రోజున ఏ వస్తువులు దానం చేయాలంటే, ఈ రోజున మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు, మోహిని ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు విశిష్ట స్థానం ఉంది. మోహిని ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలతో విష్ణువు అనుగ్రహం లభిస్తుందని, భక్తులందరికీ పుణ్య ఫలితాలు లభిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. మోహిని ఏకాదశి రోజున దానం చేయడం వల్ల పుణ్యం పొందడమే కాదు, జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఎవరైనా మోహిని ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. అంతేకాదు, ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు. అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు. దానం చేసేటప్పుడు దానం చేసిన వస్తువుల స్వచ్ఛతను గుర్తుంచుకోండి. అలాగే దానధర్మాలు పుణ్యం పొందడానికే కాదు, పేదవారికి సహాయం చేయడం కోసం అని కూడా గుర్తుంచుకోవాలి. ఏకాదశి ఉపవాసం దానం చేసిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా పరిగణించబడుతుంది.